డిమాండ్ చేశారు. నేను మాట్లాడారు, మీరు విన్నాను, నేను చూశాను. సో సయ్యద్ రఫీ గారు చెప్పింది విన్నారు కదా, చాలా స్పోర్టివ్గా మాట్లాడారు సయ్యద్ రఫీ గారు కూడా. అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది అని చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా. సాయంత్రంలోగా ఒక రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు బుజ్జి గారు? నేను చెప్పేది ఒకటే అండి రవి గారు, చిన్న మిస్టేక్ మీది, కొంచెం చిన్నది. మేము సామాజిక వర్గంగా సపోర్ట్ చేయడం కోసం ఈ డెబ్యూట్లోకి రాలేదు. ఎస్వి రంగారావు గారు కాపు సామాజిక వర్గం, అలాగే అక్నే నాగేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గం. మా రాజారంగ మిత్రమండలి ఏంటంటే అన్ని కులాలు అన్ని మతాలతో ఎదరికెళ్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే సినీ ఫీల్డ్ లో దుర్గే నందమూరి రామారావు గారు అంటే ఎన్టీఆర్ గారు అంటే అందరికి అభిమానమే, కాదనేది ఏం లేదు. మీరు మేము చెప్పేది ఏంటంటే ఎవరు భజనలు చేసుకుంటామో తప్పు లేదు, ఇది ఎవరు భజనాలు చేసుకోవచ్చు. అంతేగాని ఆ రంగారావు ఈ రంగారావు ఆ నాగేశ్వరరావు అక్కినేని తొక్కునేని అనేది ఆ పదాలు చాలా తప్పు. అలాగే రఫీ గారు కూడా చిన్న కరెక్షన్ చేసుకోవాలి. రఫీ గారు నేను ఒక మాట అంటే రాధారంగ మిత్ర మండలి తరపు నుంచి, ఎందుకంటే సబ్జెక్ట్ మీరు చెప్పారు కాబట్టి. సినీ యాక్టర్స్ లో బాలకృష్ణ గారు చేసిన సేవా కార్యక్రమాలు ఎవరు చేయలేదండి, అదొకటి మీరు కంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారు కూడా, అలాగే చిరంజీవి గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా చాలా కార్యక్రమాలు చేస్తుంది. అలాగే రీసెంట్ గా కూడా 600 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది మొన్న, మేము డిసెంబర్ 25 26 అలాగే రాధారంగ చిరంజీవి గారు చిరంజీవి ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ అని పెట్టేసి ఐ డొనేషన్లు కానీ బ్లడ్ డొనేషన్లు కానీ, అలాగే ఎప్పుడు ఇప్పుడే కదా 2009లో అలాగే 2000 తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అమౌంట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది, అది కూడా మీరు గుర్తుంచుకోవాలని కోరుకున్నాం రఫీ గారు. ఇంకో విషయం ఏంటంటే విద్యా సంస్థలు ఉచితంగా పిల్లల్ని చదివించడం, బ్లడ్ బ్యాంక్ అలాగే బస్సుదారు క్యాన్సర్ ఆఫీసర్ ఇవన్నీ చాలా పెద్ద ఆంధ్రప్రదేశ్ లో ఉభయ రాష్ట్రాల్లో. రఫీ గారు, రఫీ గారు, బుజ్జి గారు చెప్తోంది ఏంటంటే బాలకృష్ణ గారు కూడా చేస్తున్నారు, మెగా ఫ్యామిలీ అంతకు మించి చేస్తోంది, అది గమనించండి అని చెప్తున్నారండి. చెయ్యట్లేదని చెప్పట్లే, బాలకృష్ణ ఫ్యామిలీ కూడా చేస్తోంది. గుర్తుంచుకోవాలి మీరు బాలకృష్ణ గారు ఒక్కలే చేస్తున్నారని చెప్తున్నారు కదా. మేము సినీ హీరోగా బాలకృష్ణ గారిని అభిమానిస్తాం, మాకందరూ ఒకటే, అన్ని కులాలు ఒకటే, కానీ ఇలాగ వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు. సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో లెటర్ రిలీజ్ చేసినా లేకపోతే స్వయంగా ఆయన మీటింగ్ పెట్టి క్షమాపణ అనేది వాళ్ళిద్దరికి చెప్పవలసింది. వయసులన్న గౌరవాలి. నటనలో ఎన్టీఆర్ గారి కన్నా నాకు తెలిసినంత వరకు ఎస్వి రంగారావు గారు అక్నే నాగేశ్వరరావు గారు రామారావు గారు చాలా సందర్భాల్లో ఎస్వి రంగారావు గారిని ఉద్దేశిస్తూ మా గురు తుల్యులు అని మాట్లాడేవారు. ఆయన వాళ్ళు గురువుగానే చూసుకున్నారు ఎస్వి రంగారావు గారిని. ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి డైలాగ్స్ ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా నేర్చుకున్నారంట ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఇది రవి గారు, మనం ఎవరిని విమర్శించకూడదు అనే ధోరణిలో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకే వదిలేస్తున్నాం. మ్యూట్ లో పడింది, చూడండి ఒకసారి బుజ్జి గారు మ్యూట్ లో ఉంది. మ్యూట్ లో ఉంది బుజ్జి గారు, మ్యూట్ తీయాలి ఫాస్ట్ గా. మ్యూట్ లో పడింది, ఒకసారి చెక్ చేసుకోండి బుజ్జి గారు. సంబంధం లేదంటారు మీరు, ఏ రాజకీయ పార్టీకి అయినా అన్ని లింకులు పెట్టవచ్చు, వాళ్ళ వైఫ్లు లింకులు పెట్టచ్చు, వాళ్ళ పిల్లల లింకులు పెట్టచ్చు, వాళ్ళ కుటుంబాల లింకులు పెట్టచ్చు, ఆ చేసే వ్యాపారాల లింకులు పెట్టచ్చు, కానీ మీ పార్టీలో ఈ దేనికి దేనికి లింకులు ఉండవా? మీ పార్టీ ఏదైనా సినీ మీటింగ్ లో కాదు, ఇంకో వేరే సినీ నటుడే ఒక రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారే ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఏదన్నా సినీ మీటింగ్ లో అది రచ్చరత్తు చేస్తున్నారుగా మరి మీరు అందరూ, అది ఇప్పుడు గుర్తుకు రావట్లేదా? మళ్ళీ మీరు అంటారు కొడాల నాని గారు ఒలంనే నుంచి గారు టాపిక్ ఎందుకండి, ఇది మనం మాట్లాడేది బాలకృష్ణ గారు ఎస్వి రంగారావు గారి మీద అక్కినేని నాగేశ్వరరావు గారి మీద మాట్లాడింది, అది తప్ప కాదని మాట్లాడుకున్నాం మనం. వాళ్ళు ఎవరో తిడుతున్నారు బాలకృష్ణ గారిని ఎన్టీఆర్ గారిని, లేకపోతే ఎన్టీఆర్ గారిని వాళ్ళు ఎప్పుడు తిట్టారు? ఎన్టీఆర్ గారు దేవుడితో సమానం కొలుస్తారు వాళ్ళు. మీరు అలాంటి వ్యక్తుల్ని విమర్శించినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా పెద్దలు కూడా చెప్పాలి ఇది తప్పండి బాలకృష్ణ గారు మనం చేసేది, మనం ఏం కార్యక్రమం చేస్తున్నాం ఆ కార్యక్రమం మీద వెళ్ళాలి. అంతేగాని పెద్ద వ్యక్తులు మీ నాన్నగారి గురువులతో సమానమైన ఎస్వి రంగారావు గారిని కానీ అక్నే నాగేశ్వరరావు గారిని కానీ ఇలా విమర్శించకూడదని చెప్పాలి. నేను ఒక కులంగా కులం వైజ్గా నేను ఇవాళ డెబిట్ లో రాలేదండి, మాకు అన్ని కులాలు ఒకటే. ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే అసలు ఎస్వి రంగారావు గారు అక్నే నాగేశ్వరరావు గారు చేసిన కార్యక్రమం మీరు కూడా ఒకసారి చూడండి. రామారావు గారు సీఎం అయిన తర్వాత
చాలా మంచి పనులు చేశారు బీసీలకి అసలుకి సపోర్ట్ గా నిలబడ్డారు ఎన్డీఆర్ గాని మన అంటాక్ లేదు చాలా గొప్పవైన వ్యక్తి మహోత్తమైన వ్యక్తి అధికారాల్లో చేతిలో లేకపోయినా వీళ్ళిద్దరు కూడా ఆ రోజుల్లోనే సేవలు చేసిన వ్యక్తులు అగ్నే నాగేశ్వరరావు గారు కానీ ఎస్ రంగారావు గారు కానీ మరి అలాంటి వ్యక్తుల మీద వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు కూడా తోటి టీడీపీ అధికార పద్ధతిలో మీరు ఖండించాలి పబ్లిక్ గా ఖండించకపోయినా ఆయన ఫోన్ చేసావు లేకపోతే ఆయనకు లెటర్ ద్వారా మీరు అన్నగారు లేకపోతే ఏమంటారు ఆ పదజాలంతో మీరు ఇది కరెక్ట్ కాదన్నా మనం వెళ్ళే దారి వేరు మనం ఒక రాజకీయ పార్టీలో ఉంటాం కాబట్టి ఇలాంటి చేయకూడదని మీరు కూడా ఖండించవలసింది ఇప్పటికే చాలా మంది చెప్పారండి ఎందుకంటే ఇది చినికి చినికి గాలివానలా అయ్యే ప్రమాదం ఉంది సినీ పరిశ్రమలో మాత్రమే కాదు రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే అంశం కాబట్టి ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది పెద్దలు చెప్పారంట మరి చూద్దాం మరి రఫీ గారు కూడా చెప్తున్నారు సాయంత్రంలోగా ఆయన నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో మనం వెయిట్ చేసి చూద్దాం పొరపాట్లో ఫ్లోలోనే వచ్చేస్తే మాట్లాడాయి అలా వచ్చేసింది అనుకోకుండా జరిగింది మా నాన్న గురువు గారితో సమానం ఎస్వి రంగారావు గారు అలాగే అక్కడే నాగేశ్వరరావు గారు మాకు సొంత మనిషి అని అలా చెప్పుకుంటే మనం అసలు దాని గురించి మాట్లాడుకోకర్లేదు కూడా కాదు మీరు చెప్పినట్టుగా చెప్పినా సరిపోతుంది నేను ఆయన అంటే నాకు చాలా గౌరవం ఏదో ఫ్లో లో వచ్చేసింది